ఆల్రెడీ హీరోలుక్ వచ్చేసింది. అరే నిజంగానే చాలా గ్లామరస్ గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇదేంటి ఈ ఫోటోలు చూస్తుంటే ఇంత అలచడిగా ఉంది. కావట్లేదు, నేను చూడలేను, నిన్ను ఇంకొకరితో ఇలా చూడలేను అలెక్స్. నిన్ను ఇంకొకరితో ఇలా చూడలేను. ఎందుకు ఫ్రెండ్నైతే ఎందుకు చూడలేను? ఇది స్నేహం కాదు, నువ్వు ఫ్రెండ్వి కావు.
వారానికి ఒకసారి కలుస్తాను, తను రోజు కలుస్తుంది. నాకన్నా ఎక్కువ ఫ్రెండ్ అయిపోయే అవకాశం తనకు ఉందా లేదా? మరి నేను ఫీల్ అవ్వడానికి కారణం ఉందా లేదా? నాకు విలువ ఇవ్వని ఫ్రెండ్ నాకొద్దు. నువ్వు ఇంకా నా ఫ్రెండ్వి కాదు అంటున్నాను. కొత్త ఫ్రెండ్ రాగానే పాత ఫ్రెండ్ని మర్చిపోయా? నన్ను మర్చిపోయే వాళ్ళని నేను మర్చిపోతాను. నాకన్నా ఇంకొకరు ఎక్కువ ఫ్రెండ్ అయితే వాళ్లతోనే ఉండమంటాను. నేను ఇంకొకరిని చూసుకుంటాను. అబద్ధం, వాళ్ళని చూస్తున్నావనే నా బాధ కోపం అంతా ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను ఇష్టపడుతున్నాను అలెక్స్, ఓ ఫ్రెండ్లా కాదు, అంతకన్నా చాలా ఎక్కువగా. ఎప్పటి నుంచో ఎంత పెద్ద ఈడియట్ని నేను, ఎంత టైం పట్టింది అర్థం కావటానికి. ముఖం చూడు, సో ఎలా ఉన్నాడు నీ లాఫ్స్? LAFS లవ్ అట్ ఫస్ట్ సైట్, LAFS లాఫ్స్. నీకు మాత్రం నేను ఫ్రెండ్నే అలెక్స్, ఎప్పటికీ ఫ్రెండ్నే. ఇప్పుడు ఏం చేయను, నువ్వంటే ఇష్టం, శ్రీరాజ్ని ఎలా పెళ్లి చేసుకోను? తనేమో చాలా మంచివాడు, ఎంతో న్యాయంగా ఉన్నాడు. పెళ్లి చేసుకోలేనని ఎలా చెప్పను? అయినా పెళ్లి ఆపితే అత్తయ్య, దేవుడా ఏం చేయను, ఏం చేయను. ఇదేంటి ఇక్కడ ఉన్నాయి? హే బుద్ధు, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, రెస్పాండ్ అవ్వే. ఫోటోస్ చూసావు అసలు? నేను దమయంతిని కాను, తన వదిన స్వరూపని. ఓ హాయ్, దమయంతి లేదా? లేదు. ఇదిగో చూడబ్బాయి, ఈ పిల్లకి చెప్తే అర్థం కావట్లేదు. నువ్వన్నా అర్థం చేసుకో, తనకి పెళ్ళవ్వబోతోంది. నువ్వు తనతో ఇంత చనువుగా ఉండడం బాగోదు. ఏమీ అనుకోకుండా కాస్త ఈ ఫోన్లు కబుర్లు తగ్గించుకో. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటావు కదా, ఆ ఫ్రెండ్ కోసమే చెప్తున్నాను. ఉంటాను మరి.
అర్థమేంటి? ఎటుపోయావు? ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. నిన్నడగడం దండగ. నీ కంప్యూటరు ఫోను అన్ని బయట వదిలేసి వెళ్ళిపోయావు, పోవా. నీ గదిలో పెట్టాను, చూసుకో. చేస్తుంటాడు నా కాల్ కోసం, మాట్లాడాలి. హలో, హలో, దమయంతియేనా? నా ఫోన్ నుంచి ఇంకెవరు చేస్తారు, ఇడియట్. చెప్పకు, ఇందాక మీ వదిన మాట్లాడింది. అవునా, ఏమైంది? నువ్వు లేవని చెప్పింది. ఎటుపోయావు అసలు? ఫోటోస్ చూసావా లేదా? చూశాను. ఎలా ఉన్నాయి? సూపర్. చాలా చాలా బాగున్నాయి. యమున నిజంగా హీరోయిన్లా ఉంది. మీ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ అయితే మాటల్లో చెప్పలేను ఎలా ఉన్నాయో. హేయ్, థాంక్యూ థాంక్యూ. యు ఆర్ వెల్కమ్. బై అలెక్స్. బై. సార్, కెన్ ఐ టేక్ లీవ్ సార్? నాకు ఇన్ఫర్మేషన్ కావాలయ్యా. ఏం సార్? క్రిమినల్ లాయర్ బద్రీనాథ్ ఎక్కడున్నాడు? మీకు తెలియదా సార్? లేదయ్యా, తను వెళ్ళిపోయాక అసలు కాంటాక్ట్లోకే రాలేదు. ఎప్పటికప్పుడు డబ్బు మాత్రం ఇంటికి వచ్చేస్తుంది. తను ఎక్కడున్నాడో తెలియదు. ఓ విషయం గురించి ఆయనతో మాట్లాడాలి. నీకు తెలిసే ఉంటుందిగా, ఎక్కడున్నాడో చెప్పగలవా? లేదు సార్, నాకు ఏం తెలీదు. మీకు అందుతున్నట్టే నాకు డబ్బు అందుతూ ఉంటుంది. వేరేబర్స్ తెలియదు సార్. మరీ గాలిలో కలిసినట్లు మాయమైపోయాయ్యా పాపం. ఎంత మంచి కెరియర్, ఎంత పేరు, పలుకుబడి, అన్ని నాశనం అయిపోయాయి ఆ భార్య పుణ్యమాని. అవును సార్. కనీసం పూజకి తెలుసుంటుంది కదా, కనుక్కో చెప్పగలవా? తనకే తెలుసుండకపోవచ్చు సార్. అదే, కూతురంటే ప్రాణం కదయ్యా, తనతో మాట్లాడకుండా ఎందుకుంటాడు? ఆయన కూతురంటే ప్రాణమే సార్, కానీ కూతురికి ఆయన అంటే పడదు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవును సార్, ఈ విషయం ఎవరికీ తెలీదు.
బద్రీనాథ్ గారు పూజక్ కాబోయే భర్తని హత్య చేయించిపోయాడు. అందుకు ఓ ఎస్ఏ సహాయం తీసుకున్నాడు. అంతా పూజకు తెలిసిపోయింది. తండ్రితో తెగతెంపులు చేసుకుంది. అప్పట్నుంచి బద్రీనాథ్ కూతురు కోసం ఆరాటపట్టమే కాని ఆ అమ్మాయి మాత్రం ఆయన నీడను కూడా భరించలేకపోయింది. అలాగా ఎస్ సార్, ఆయన మనకెన్నోసార్లు సహాయం చేశాడు. ప్రతిఫలంగా కూతురికి రక్షణ ఇమ్మన్నాడు. వాళ్ల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉన్నా మనకు అనవసరం కదా సార్, ఆయన కోసం మనం సహాయం చేద్దాం. అంతేలే, అయితే ఆ అమ్మాయి మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం పనిచేయదు. ఆయన చెప్తే తను విందు. జాన్ ఇంకేదైనా దారి వెతుక్కోవలసిందే. ఆయనతో ఏ విషయం గురించి మాట్లాడాలి సార్? ఏదో పర్సనల్లే. ఆయన ఎక్కడున్నాడో తెలియనప్పుడు ఇంకెందుకయ్యా ఆయన గురించి ఆలోచించడం, వదిలేస్తానులే. నిన్ను